టీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు అమలుకు సాధ్యమయ్యేవి కావన్నారు పటాన్చెరు బీజేపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి. యువత మహిళలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు. రేపు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో బీజేపీ నేత పరిపూర్ణానంద పాల్గొంటారన్న కరుణాకర్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. అంతకుముందు నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కరుణాకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నా నాయకత్వాన్ని మోడీ గారి దర్శకత్వాన్ని నమ్మి 500 మంది యువకులు మహిళలు వివిధ మండలాల నుంచి రామచంద్రపురం మండలం పడంచెరు మండలం నుంచి మూకుమ్మడి గారి వచ్చి పార్టీ కార్యాలయంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ విలువ మీరు చూడొచ్చు. 4.5 సంవత్సరాలుగా వారికి జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారంగా ఆ పార్టీ మీద ఓటు అనే హక్కును వాడుకుంటూ వాళ్ళని తిరస్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీలో వాళ్ళు చేయడం జరిగింది. రేపు స్వామి పరిపూర్ణ స్వామి గారు మైత్రి గార్డెన్స్లో రేపు 4 గంటలకు వారి ఆశీర్వాదం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను ఆశీర్వదించడానికి వస్తున్నారు. ఆ వెలువ తర్వాత ఇంకెన్ని వేల మంది మా పార్టీలో బీజేపీలో జాయిన్ అవుతారో మీరు చూడాల్సి ఉంటుంది. ప్రత్యర్థి వర్గం అంటే టీఆర్ఎస్కు మరియు కాంగ్రెస్కు ఇది గొడ్డలు పెట్టు లాంటి విషయము. ఎందుకంటే కొద్ది రోజులు మాత్రమే ప్రజలను ఏమార్చవచ్చు. సంవత్సరాల కొద్దీ ప్రజలను శుష్క వాగ్దానాలు చేస్తూ చేయలేని హామీలు ఇస్తూ మోసం చేయలేము. ఈ ప్రజల ఈ వెలువ ఆ విషయాన్ని క్లియర్గా